శాసనసభ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రచారం ద్వారా చూద్దాం. టైం బౌండ్ ఎగ్జిక్యూషన్ దాంతో అనేది సాధ్యపడ్డది. అది అట్లాగే డెఫినెట్ గా కొనసాగిస్తూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికకు పోం అధ్యక్షుడు సరే. ఇంకా చాలా విషయాల్ని నేను వారిని విమర్శించాలని నా ఉద్దేశం కాదు. నేను దానిలో పోదాల్చుకోలేదు కూడా. వారి సభ్యురాలే ములుగు ఎమ్మెల్యే గారు మొన్న ఒక మాట మాట్లాడారు, సంక్షేమం అనేది ప్రజల యొక్క హక్కు, మీరిచ్చే భిక్ష కాదంటే మరి వారు ఆ ములుగు ఎమ్మెల్యే గారు ఇంతకుముందు టీడీపీలో ఉంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. రెండు గవర్నమెంట్లలో కూడా వాళ్ళు ఇచ్చింది 200 పెన్షన్, మేము 2000 ఇస్తున్నాం అధ్యక్ష గారి తేడా. వాళ్ళు మాటలు కోడలు దాటితే కాళ్ళు తంగేలు దాటలేదని, వాళ్ళేమో మాటలకు పరిమితమైంది, మేము ఆచరణలు చూపెడుతున్నాం. ఇది పరిస్థితి. కాబట్టి వాస్తవాలు గుర్తెరిగి మాట్లాడితే ఎస్ డెఫినెట్లీ నేను మొట్టమొదటి చెప్పిన అధ్యక్ష, మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలో ఈ శాసనసభలో ఈ సీట్ నుంచే చెప్పిన 100% సంక్షేమంలో మేము నంబర్ 1 ఉంటామని చెప్పినాం. సంక్షేమంలో నంబర్ 1 ఉన్నాం. 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఇది ప్రజల అనుభవంలో ఉంది అధ్యక్ష, ప్రజల యొక్క ప్రత్యక్ష అనుభవంలో ఉంది అధ్యక్ష. మొన్న ఇప్పుడు నాగార్జున సార్ బై ఎలక్షన్ వస్తూ ఉంది, నేను మా పార్టీ వాళ్ళకి చెప్పిన మీరు లబ్ధిదారులను పోయి కలుస్తలేరు, ఎలక్షన్లు వస్తే కలవండి అని చెప్పిన, నాకే ఆశ్చర్యం వేసింది అధ్యక్ష. ఆ లిస్టు తీపిస్తే ఒక్క నియోజకవర్గంలో 1,53,000 మంది లబ్ధిదారులు అధ్యక్ష, టీఆర్ఎస్ ద్వారా లబ్ధి పొందారు. 1 సింగిల్ కాన్స్టిట్యూన్సీ అన్ని తీసి ఇచ్చినాం లిస్టులు, గ్రామాల వారికి ఇచ్చినా మీరు పోయి కలవండి వాళ్ళని చెప్పి, వాళ్ళ బ్లెస్సింగ్స్ అడిగే ముందు మీరు కలవండి, అయ్యా మేము ఇది చేసిన ఈ పని జనరల్గా చేసినవి కాకుండా పాయింటెడ్గా వాళ్ళకి వ్యక్తులుగా అందినటువంటి లబ్ధి. 1 సింగిల్ కాన్స్టిట్యూన్సీలో 1,53,000 బెనిఫిషియరీస్ అధ్యక్ష, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఈ రకంగా నేను అందుకే పదే పదే ప్రచారం కూడా చెప్తా ఉంటాను. మేము చెప్పే మాటలు ప్రజలు వింటారు, గ్రామాలలో, పట్టణాలలో, బస్తీలలో. ఇట్లా చాలా విషయాలు మాకు తెలియని విషయాలు అధ్యక్ష, మేము ఢిల్లీ ప్రభుత్వం నుంచి నేర్చుకున్నాం. హైదరాబాద్లో పెట్టిన బస్తీ దవాఖాన మా ఇన్వెన్షన్ కాదు, ఢిల్లీలో ఉండే మొహల్లా దవాఖానకు రిప్యుటేషన్ హైదరాబాద్ బస్తీ దవాఖాన. ఈ మధ్యనే అధ్యక్ష హెల్త్ మిషన్ వాళ్ళు ఒక 5 జిల్లాలలో ఎనీమియా ప్రాబ్లం ఉందని చెప్పినారు. 90 మహిళా అధికారులను పంపించిన అధ్యక్ష కేరళ, తమిళనాడు, వాళ్ళు మనకన్నా బెటర్ ఫుటేజ్లు ఉన్నారంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను, 9 మహిళా అధికారుల బృందాలను పంపించి పోయిరాండి, అధ్యయనం చేసిరాండి, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మనం ఏం చేయాలి, ఎక్కడ లోపం జరుగుతాం కనుక్కోమని చెప్పి మంత్రి సత్యవతి గారికి చెప్పిన అధ్యక్ష. ఆ స్టెప్స్ అయితే మన ఆఫీసర్లు ఇచ్చిన రిపోర్ట్ తీసుకొని అది ఏదైతే మన ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్, కామారెడ్డి, గద్వాల ఈ జిల్లాలలో సమస్య ఉందని చెప్పినారు అధ్యక్ష. వాటి మేము నిర్లక్ష్యం చేయలే, ఇమీడియట్గా కార్యక్రమాలు స్టార్ట్ చేయమని చెప్పినాం. అంగన్వాడీల ద్వారా, ఏఎన్ఎంల ద్వారా, హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ స్టెప్స్ తీసుకోమని చెప్పినాం. ఇట్లా అనేక విషయాలు గతంలో జరిగినటువంటివి. బస్తీ దవాఖాన ఎప్పుడన్నా బస్తీ ప్రజలు కలగన్నారు అధ్యక్ష. ఇంతకుముందే మిత్రులు బలాల గారి నా దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర హాస్పిటల్ ఉంది సార్, ఒక ఐసీయూ పెట్టండి అని అడిగినారు. అడిగితే చేసే ప్రభుత్వం ఉంది కాబట్టి అడిగినారు అధ్యక్ష. ఐసీయూలు పెంచినాం, డయాగ్నోస్టిక్ సెంటర్లు పెంచినాం, టిమ్స్ లాంటి ఒక దవాఖానం తెచ్చినాం అగమేఘాల మీద. ఇవన్నీ కూడా ప్రయత్నాలు జరిగినాయి. ఇక్కడికే సరిపోయిందా, ఇక దీన్ని మించింది లేదా అంటే చాలా జరగవలసిన అవసరం ఉంది అధ్యక్ష. తప్పకుండా నేను బట్టి విక్రమ వర్గాలతో ఏకీభవిస్తా ఉన్నా. ఈ తలసరి ఆదాయాల వ్యత్యాసం మారాలి, కనీస భద్రత ప్రతి పౌరునికి ఉండాలి, ప్రాథమిక అవసరాలు అందరికీ కూడా తీరాలి. 100% కరెక్ట్. అది అట్లే అట్లే ఉంటే అసహజమైన పరిణామాలు వస్తాయి, అశాంతికి దారితీస్తుంది. ఆ పరిజ్ఞానం నాకు కూడా ఉంది అధ్యక్ష, అవగాహన నాకు కూడా ఉంది. ఎస్సీ సప్లాన్ గురించి బట్టి విక్రమార్క గారు మాట్లాడారు, వేగ్ అలిగేషన్ అధ్యక్ష, అది వేగ్. నేను ఇచ్చిందే చెప్తున్నానండి, నేను చెప్తా కదా మీరు వినండి కొద్దిగా ఓపిక. అధ్యక్ష నేను ఇచ్చిందే చెప్తా సార్, వినండి ఒక నిమిషం. ఇండియాలో ఏ ప్రభుత్వం కూడా సాహసం చేయదు అధ్యక్ష, ఇది మేము చేసిన పని చూడండి. గౌరవ సభ్యులందరి పరిశీలనకి ఇచ్చినాం, ఏ ఒక్కరికి కాదు. ఈ చేసిన పనులలో పెట్టిన ఖర్చులో లోపం కనుక ఉంటే చేయండి, మా దృష్టికి తీసుకురండి, సరి చేస్తామని చెప్పినాం.
అధ్యక్ష గారికి ఎట్లుంటారంటే బడ్జెట్లు పెడతాయి ప్రభుత్వాలు, అవి బడ్జెట్ అంచనాలు, ఫైనల్గా అప్రాపరేషన్ వస్తుంది. బడ్జెట్లో పొందుపరిచిన ఫిగర్స్తో పోల్చడం సరికాదు పట్టి విక్రమార్క గారు, అప్రాపరియేషన్తో పోల్చాలి. ఫైనల్ అకౌంట్స్ ఏదైతే హౌస్కి ఇస్తామో దానికి సరిపోలిస్తే మేము 100% పైబడి ఖర్చు పెట్టాం అధ్యక్ష. దానికి మించి ఈ సంవత్సరం నేను ఏదైతే నేనే చొరవ తీసుకొని ఆర్థిక మంత్రి గారిని ఆర్థిక సెక్రటరీ గారితో మాట్లాడి ఒక మాట మాత్రం మనందరం అంగీకరించాల్సింది అధ్యక్ష, అది మంచి అయినా చెడ్డైనా అంగీకరించాల్సింది.